For the best experience of music and audio, please use your headphones. House presents Prem Psychology. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ప్రతిదీ కూడా ఒక కారణం చేత జరుగుతుంది. అది మన గెలుపు కావచ్చు, మన ఓటమి కావచ్చు. ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఈ విషయం గురించి ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు. ఒకరోజు అతని మందిరంలో రాజు కూర్చుని పళ్ళను కోసుకునే క్రమంలో తన వేలును కోసుకుంటాడు. వెంటనే ఎవరక్కడ అనగానే భటులు పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజా రాజా, ఏమైంది? వేలు తెగినది, వెమ్మంటే వైద్యాధికారిని తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపించారు. అలాగే మహారాజా అని చెప్పి భటులు వెళ్ళి వైద్యాధికారిని తీసుకువచ్చి కుట్టు వేయడం జరిగింది. మరుసటి రోజు ఆ రాజ్యానికి ఉన్న ఒక మంత్రి రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారి దగ్గరికి వచ్చి ఆ వేలు చూసి ఆశ్చర్యపోయారు. రాజుగారు ఏమైంది అని వెంటనే ప్రశ్నించారు. రాజుగారు వెంటనే జరిగిన సంగతి వివరించారు. వెంటనే మంత్రి, అంతా మన మంచికేనండి అని సమాధానం ఇచ్చారు. వెంటనే కోపం తెచ్చుకున్న రాజు, ఎవరక్కడ నా వేలు దిగితే మంచి అంటావా, ఇతని చెరసాల్లో వేయండి వారం పాటు అని చెప్పి శిక్ష విధించారు. ఆ మరుసటి రోజు అడవికి వేటకు బయలుదేరాడు రాజు. అలా వెళ్తున్న సందర్భంలో దారి తప్పిపోయాడు. దారి వెతుక్కుంటున్న సందర్భంలో అదే అడవిలో ఉంటున్న అడవి మనుషులు సంబరాల నిమిత్తం ఒక బలి కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే ఆ రాజును బంధించి బలి ప్రదేశానికి తీసుకువెళ్ళారు. అక్కడ రాజుకి బలి తీసుకొచ్చిన సందర్భం చెప్పారు. వెంటనే ఆ రాజు వచ్చి అక్కడ బలిని పరిశీలించగా అతని ఏలికి తెగిన గాయం కనపడుతుంది. వెంటనే ఇతను మన బలికి పనికిరాడు, ఇతన్ని వదిలేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. వెంటనే ఆ రాజుకి ఆ మంత్రి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఏం జరిగినా అంతా మన మంచికే. వెంటనే పరిగెత్తుకుంటూ సారీ గుర్రం మీద స్వారీ చేసుకుంటూ రాజ్యానికి బయలుదేరాడు రాజు. వెంటనే సైనికులు పిలిచి, ఎవరక్కడ మంత్రిని తీసుకురండి చెరసాల నుంచి అని ఆజ్ఞాపించారు. రాజును మంత్రిని తీసుకురాగానే, మంత్రి గారు మీరు చెప్పింది నిజమే అని చెప్పి జరిగిన సంఘటన మొత్తం వివరించారు. వెంటనే మంత్రి, అంతా మన మంచికే రాజా అని చెప్పి మరొకసారి అన్నారు. అప్పుడు రాజు తన సందేహాన్ని కల్పించాడు. మంత్రి, మీరు చెప్పింది నిజమే, నాకు ఇలా జరిగింది, కానీ నేను మిమ్మల్ని చెరసాల్లో పెట్టడం వల్ల మీకేం మంచి జరిగింది అని ప్రశ్నించాడు. వెంటనే ఆ మంత్రి వినయంగా, రాజా నేను మీ మంత్రిని, మీరు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉండాల్సిన బాధ్యత ఉంది, కాబట్టి వేటకు వెళ్తున్న సందర్భంలో నేను మీ వెనక ఉండాలి, మీకంటే వేలు తెగింది కాబట్టి మిమ్మల్ని బలి ఇవ్వకుండా వదిలేశారు, అదే సమయంలో నేనుంటే నాకేమీ తెగలేదు, నేను ఆరోగ్యంగా ఉన్నానే కాబట్టి నన్ను బలించేవారు, కాబట్టి మీరు నన్ను చెరసాల్లో వేయడం కూడా నా మంచికే, అంతా మన మంచికే అని అమాయకంగా చెప్పి అలా వెళ్ళిపోయాడు మంత్రి. ఇదంతా గమనిస్తూ రాజు ఆశ్చర్యపోయాడు. ఫ్రెండ్స్, మన జీవితంలో ఏమైనా అనుకున్నామంటే అది సాధించగలం. కష్టాలు వచ్చినందు వల్ల మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఏం జరిగినా అది ఒక కారణం చేత జరుగుతుంది అన్న విషయాన్ని మనం గమనించగలిగితే మనం ఏమైనా చేయగలం, ఏమైనా సాధించగలం. ఒక ఒడిదుడుకు వచ్చినప్పుడు లేదా ఒక హార్టీలు వచ్చినప్పుడు మనం బాధపడిపోవడము లేదా అక్కడే కూర్చుని కృంగిపోవడం వల్ల మనం ఏమీ సాధించలేము. ఆ బాధ కలిగిన దాన్ని మనం ఒక అవకాశంగా తీసుకుని మన జీవితాన్ని మార్చుకుంటే మనం విజేతలు అవుతాం, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటాం. ఫ్రెండ్స్ చెప్పండి, సక్సెస్ఫుల్ రోడ్స్ మనకు ఆనందాన్ని కలిగిస్తాయా? కాదే. మనం బీచ్ చాలా ఇష్టపడుతూ ఉంటాం. ఆ బీచ్కి వెళ్ళే సందర్భంలో చాలాసార్లు రోడ్లు ఎగుడు దిగుడుగా ఉంటాయి.
అందుకే ఒక ప్రఖ్యాత కవి అన్నాడు, డిఫికల్ట్ రోడ్స్ ఆఫెన్ లీడ్స్ టు బ్యూటిఫుల్ డెస్టినేషన్. అలాగే మన జీవితంలో కూడా కష్ట సందర్భాలు వస్తాయి. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం అది ఒక అవకాశం అనుకోవాలి. ఆ అవకాశాన్ని మనం పుణికిపుచ్చుకొని గెలుపు దిశగా బయలుదేరాలి, నలుగురికి స్ఫూర్తి ప్రదాతంగా ఉండగలగాలి. ఫ్రెండ్స్, మీకేమైనా సందేహాలు ఉన్నా లేదా ఏమన్నా ప్రశ్నలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సో దట్ దానికి రిప్లై చేస్తాం. లేదా మీరు ఇంకేమన్నా విషయం గురించి మాకు క్లాస్ కావాలి అన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయడం ద్వారా మేము అది నెక్స్ట్ సిరీస్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి, యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. థ్యాంక్ యూ.